నా కోరిక పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని కోరిక. యా జగన్ గారి పరిపాలన అప్పుడు బాగుంది. నిన్న వాళ్ళ మదర్ని లోకేష్ కూడా పాపం అనుకుని ఆయన సాధిస్తే బాగుండు. పిల్లాడు చిన్న వయసులో 400 లోని తల్లిదండ్రులను వదిలిపెట్టి ప్రయాణం చేస్తున్నాడు. దిగ్విజయం కావాలని కోరుకోవడం తప్ప. ఇప్పుడు 2024లో జరిగే ఎన్నికల్లో మీకు కేసీఆర్ లీడర్షిప్ అవసరమా, తెలంగాణకి రేవంత్ రెడ్డి లీడర్షిప్ అవసరమా అంటే? ఏం క్వశ్చన్ చేస్తావు సాయి? నువ్వు ఈరోజు కేసీఆర్ గారు బ్రహ్మాండంగా చేస్తున్నాడు, ఆ డౌట్ ఏ లేదు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వేస్టా అంటే ఏ నేను రేవంత్ రెడ్డి మంచి లీడర్ అంటున్నా కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి అద్భుతమైన లీడర్ ఎందుకు అన్నారు? అవును 11 మంది క్రికెట్ బాగా ఆడితేనే ఇండియా గెలుస్తుంది, ఒకడు ఆడితే గెలవదు. వాళ్ళిద్దరు ఒకే టీంలో లేదుగా. లేకపోయినా కానీ నేను చెప్తున్నా ఒకరు గెలుస్తారు కదా. అదే సీఎం కానీ సీఎం మెటీరియల్ కాదు రేవంత్ రెడ్డి చెప్పిన ప్రకారం. డెఫినెట్గా ఒకరోజు అవుతాడు. ఎప్పుడు ఎప్పుడు అవుతాడో అవుతాడు. 24 కాదా? 24 నేను చెప్పలేను. నమస్కారం. నమస్తే జాఫర్ భాయ్. నేను ఈరోజు బండ్ల గణేష్ గారికి ఒక అగ్ని పరీక్ష పెట్టబోతున్నాను. నా వెంట భగవద్గీత తీసుకొచ్చాను. నేను అడిగిన ప్రతి ప్రశ్నకు ఆయన దీని మీద ఒట్టేసి అన్ని నిజాలే చెప్తానని చెప్పి చెప్పిన తర్వాతే నా ఇంటర్వ్యూ కొనసాగిస్తాను. బండ్ల గణేష్ గారు మీకు ఇష్టమైన దీని మీద ఒక్కసారి మీరు ప్రమాణం చేయాలి. భగవద్గీత సాక్షిగా నేను అన్ని నిజాలే చెప్తాను, నా మనసుకు ఏదొస్తుంది చెప్తాను. అంతేగాని ఎవరు మెరిసి కోసం మాట్లాడే నైజం నాది కాదు, నాకు అవసరం కూడా లేదు. నాకు జీవితం అంటే చాలా ఇష్టం. నేను నాలాగే బతకాలి నా కోరిక, నేను నాలాగే బతుకుతాను నాకు నమ్మకం. థ్యాంక్ యూ. భగవద్గీత మీద ప్రమాణం చేస్తారు, అన్ని నిజాలే చెప్తాను, ప్రతిదీ నిజం చెప్తారు కదా. నాకు ఇష్టమైన నా తల్లిదండ్రుల మీద సాక్షి ఒట్టేసి నేను నిజాలే చెప్తా. కానీ మీరు కూడా ఖురాన్ మీద ప్రమాణం చేసి నేను అడిగిన అన్నిటికీ నేను మీకు ఆన్సర్ ఇస్తా. అన్ని టీవీలో ఉంచాలి. ఖచ్చితంగా నేను టీవీలో ఉంచుతాను. ఇంకో విషయం తెలుసా, మా ఇద్దరి మధ్య ఇంటర్వ్యూ జరుగుతూ ఉంటే ఒక మూడో వ్యక్తి ఇంకో కెమెరా పెట్టుకొని ఉన్నారు. ఆ కెమెరా మాకు సంబంధం లేదు. ఆ కెమెరా ఎవరిదంటే బండ్ల గణేష్ అన్నది. ఎందుకంటే నేను ఇంటర్వ్యూలు ఎక్కడ కట్ చేస్తానని చెప్పి ఆయన పెట్టుకున్నారు. నేను ఎందుకు పెట్టానంటే అది ఈ ఇంటర్వ్యూలో మన ఇద్దరి మధ్యన వాదోపవాదాలు జరగచ్చు, అబ్బో గొడవ పడవచ్చు, నేను నిన్ను ఒక మాట అనొచ్చు, నువ్వు నన్ను ఒక మాట అనొచ్చు. నేను అన్నయ్య నీ దగ్గర ఉంచుకొని నీ అన్నయ్య కట్ చేసి జనాన్ని పంపిస్తే బండ్ల గణేష్ దొంగ లంగా అని, జాఫర్ చాలా మంచివాడు శ్రీరాముడు అని అట్లా రాకూడదు. దొంగలైతే ఇద్దరం దొంగలు అవ్వాలి, మంచివాడు ఇద్దరం మంచివాడు అవ్వాలి. అందుకోసం మా వాడిని కూడా నా సేఫ్ సైడ్ పెట్టుకున్నాను. మా కళ్ళతో చూస్తే ఎలా ఉందంటే కయ్యానికి కాలు దూతున్న కోడి ఎలా ఉంటుంది, కోడి కత్తి అలా ఉన్నారు. అసలు మీరు నా మీద రెడీగా ఉన్నారు, ఏ ప్రశ్న నా నోటి నుంచి వస్తుందా టక్కని పట్టుకుని ఆడుకుందాం అన్నట్టుగా. నేను మీరు అడిగిన దానికి నేను ఆన్సర్ ఇస్తా, గానీ లేనిపోయిన నాటికి నేను ఆన్సర్ నేను ఎందుకు ఇస్తాను, మీ మీద కయ్యానికి నేగం దూతాను. ఒక్క విషయం నిత్యం చెప్పండి, ఒకే ఒక ప్రశ్న, స్టైట్ ప్రశ్న బండ్లన్న, మీకు పవన్ కళ్యాణ్ అంటే నిజంగా ఇష్టమా? కొంచెం ఆలోచించి చెప్పండి, ఈ ప్రశ్న ఎందుకు వేశాను, ఇంత అమాయకంగా ఇలా ఎందుకు అడుగుతున్నానని చెప్పి. ఇప్పుడు ఇప్పుడు భగవద్గీత మీద ఒట్టేసి అని చెప్పాను కదా, పవన్ కళ్యాణ్ అంటే నిజంగా భగవద్గీత సాక్షిగా నా తల్లిదండ్రుల సాక్షిగా నాకు గౌరవం, ఇష్టం. ఎందుకు పవన్ కళ్యాణ్ మిమ్మల్ని పక్కన పెట్టారు? పవన్ కళ్యాణ్ పక్కన పెట్టారు, నేను పక్కన ఉన్నా, ఆయన నేను పక్కన పెట్టాల. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వెళ్తున్న మార్గం ఆయన వేరే మార్గం, ఆయన గోల్స్ వేరే. ఇప్పుడు గోల్స్లో ఈ యుద్ధంలో మనం అడ్డంగా ఉండకూడదు. మనం వాళ్ళకి అడ్డానికి ఇది రోడ్డు మీద దాన్ని ఏమంటారు స్పీడ్ బ్రేకర్గా ఉండకూడదు. ఆ వెళ్ళే బండి వెళ్ళయ్యాలి, మనకి చూడాలి అంతే. చాలా తెలివిగా తప్పించుకుంటున్నారేమో కదా. నేను తప్పించుకోవడానికి దేవుడికి నేను తప్పించుకోను, నీలాంటి వాళ్ళకి నేను తప్పించుకుంటా చెప్పి నాది కాదు చెప్పేది. పవన్ కళ్యాణ్ విషయంలో నా దేవుడు పవన్ కళ్యాణ్ అన్నారు. భక్తుడికి దేవుడికి ఉన్న సంబంధం మీది పవన్ కళ్యాణ్ అని చెప్పి మీరు గొప్పగా చెప్తూ ఉంటారు. అతను వెళ్ళే దారిలో మీరు ఎందుకు ఆయన వెంట పోవడం? నాకు ఇష్టం లేని దాన్ని ఎట్లా వెళ్ళమంటావు స్వామి? ఈ భూమి మీదకి నేను ఒంటరిగా వచ్చే ఒంటరిగా వెళ్తా. ఎన్ని సంబంధాలైనా మానవ సంబంధాలు ఎంత క్లోజ్ అయినా కానీ మనలో మనకు ఒక మనిషి ఉంటాడు లోపల. 1000 మంది జనం ఉన్నాయి ఆప్తులు, 100,000 మంది జనం ఉండని, మనం ఎవరినైనా ప్రేమించని, కానీ మనలో ఒక ఆత్మ అనేది ఒకటి ఉంటుంది, మనలో మనకు ఒకటి ఉంటుంది. నువ్వు ఇష్టమైన జాఫర్ వచ్చి నేను అలింగనం చేసుకున్నా, ఎవరిని అలింగనం చేసుకున్నా, నాలో ఒక మనిషి ఉంటాడు. ఆ మనిషిలే నా ఆత్మకి నా అంతరాత్మకి సమాధానం. అట్లా నేను లేకపోతే ఇది జీవితం కాదు, ఇది జీవితం, ఇది జీవితం కాదు. మనలో మనం మనలో ఒకరిని పెట్టుకొని మనం ఎంత
సార్ నాకెవ్వరూ లేరు, సర్వస్వం మీరే, నా భార్య నా పిల్లల కంటే మీరే ఎక్కువ, మా అమ్మ నాన్నకంటే మీరే ఎక్కువ, నేను మీ తర్వాతే అన్నాం అనుకోండి అది భూతది. ఏం చెప్పారన్న? ఇది భూతది. భూతులు మాట్లాడటం ఎందుకు? గౌరవిస్తాం, ప్రేమిస్తాం, కానీ మనకి జన్మించిన తల్లిదండ్రుల తర్వాత, మనం జన్మించిన మన పిల్లల తర్వాత, మన భార్య తర్వాతే ప్రేమించాలి. కానీ వీళ్ళందరికంటే మనం ఎక్కువ ప్రేమిస్తాం అంటే అబద్ధమైంది. అబద్ధం కూడా శాస్త్రంగా ఉండదు, అది నేను ఒప్పుకోనది. మనం గౌరవించడం వేరు, ప్రేమించడం వేరు, వాళ్ళతో ప్రయాణం చేయటం వేరు. కానీ ఇక్కడ నాకు డౌట్ ఏంటంటే, మీరు పవన్ కళ్యాణ్ నా మిత్రుడు, సహచరుడు, స్నేహితుడు అని చెప్పలా. ఆయనకి ఇచ్చిన స్థానం ఏంటంటే దేవుడు. 100% అబౌ ద లెవెల్, అబౌ ద ఆల్ రిలేషన్స్, ఆయనకు మీకు మందం బంధం, మానసిక బంధం ఎలాంటిదంటే చాలా దృఢంగా ఉంటుంది. దేవుడు ఎక్కడ ఉంటాడు? పూజ మందిరంలో ఉంటాడు. స్నానం చేసుకొని నీళ్ళు మంచి బట్టలు కట్టుకొని శుభ్రం చేసుకొని దండం పెట్టుకోవాలి. దేవుడిని ఎక్కడ పెడతాం? పూజ రూమ్లో పెడతాం. ఎందుకు పెడతాం? పవిత్రంగా ఉంటుందని పెడతాం. ఎందుకు పవిత్రంగా ఉండాలి? ఆ దేవుడికి ఇచ్చే స్థానం అది. ఈశాన్య మూల దేవుడిని కొలువే పెట్టి, అయ్యా పవిత్రమైన ఈ స్థానంలో ఉండు, నీకు నీకు ఎప్పుడు నీకు దండం పెట్టుకుంటామని పెడతాం. కానీ దేవుడు అనేవాడు ఒక ఉన్నతమైన స్థానం. దేవుడు ఏమంటారు, పవన్ కళ్యాణ్ గారికి మీరు సినిమాలు ఉందండి, అంటే ఇప్పుడు మీరు ఇలా చెప్పారు దేవుడి గారికి ఇక్కడ ఉంటుంది అని చెప్పి, సినిమాలు అంతవరకు నేను గౌరవిస్తాను, రాజకీయాలు వేస్తే మీ వెంట నేను ప్రయాణం చేయను అంటున్నారు. నేను అట్లా మాట్లాడను, నాకు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేదు. పైగా రాజకీయం ఇష్టం లేదా? రాజకీయం అంటే ఇష్టమే, కానీ రాజకీయాలు నాకు సరిపోవు. ఇప్పుడు ఇప్పుడున్న రాజకీయాల్లో నేను చేయలేను, ఎందుకంటే నేను దనిమ్మ కట్టే తొత్తే తొంచే మాట్లాడతా. ఇప్పుడున్న రాజకీయాలకు నా అలాంటి సూటుగాడు, నాకు నేను కొంచెం అతీతంగా ఉంటా కొన్నిటికి. నువ్వేమనుకుంటావు నేను ఫీల్ అవును, నువ్వే నాకు కడుపులో ఉన్నది కక్కాలి. నేను ఇట్లా మాట్లాడితే రాజకీయాల్లో వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు మనకి ఎందుకు లేదు? నాకు కృషి తెలియగలుగుతాను. ఇంకోటి ఏంటంటే, మెగా కాంపౌండ్ మిమ్మల్ని ఎందుకు పక్కన పెట్టింది? నో ఎంట్రీ బోర్డు ఎందుకు తగిలించారు వాళ్ళ గేట్కి, పండ్ల గణేష్కి? ఏ తెలిసి తెలియని మాటలు మాట్లాడటమే అనేది ఎవడో చెప్పిన మాటలో నీ టైం పాస్ కడిగితే నేను ఆన్సర్ ఇయ్యను. మెగా కాంపౌండ్ నన్ను నో ఎంట్రీ బోర్డు ఇచ్చిందని నీకు ఎవరైనా చెప్తే, నీకు తెలిస్తే, నీకు తెలిస్తే చెప్తా, నువ్వు మాట్లాడితే చెప్తా, చెప్తే నేను నీకు ఆన్సర్ ఇస్తాను. వాల్టేర్ వీరయ్య ఫంక్షన్ మిమ్మల్ని ఎందుకు పిలవలేదు? ఎవరు? ఇంతకుముందు చిరంజీవి గారు ఏ ఫంక్షన్ నేను వెళ్ళాను? వాల్టేర్ వీరయ్య ఫంక్షన్ కాదు, ఇంతకుముందు ఆచార్య ఫంక్షన్ నేను వెళ్ళానా? 150 ఫంక్షన్కి వెళ్ళానా? ఓకే, సైరా ఫంక్షన్కి వెళ్ళానా? ఏ ఫంక్షన్కి వెళ్ళాను నేను చిరంజీవి గారికి? మొన్న మీరు రవితేజ ఫంక్షన్కి వెళ్ళేదా? రవితేజ పిలిస్తే వెళ్ళాను. వాళ్ళు ఎందుకు పిలవలేదు మిమ్మల్ని? అరే నువ్వెవరు స్వామి, అర్థం పద్ధం లేకుండా మాట్లాడతావు. నువ్వు అడిగే క్వశ్చన్కి లాజిక్ ఉండదు, దానికి మ్యాజిక్ ఉండాలి. నువ్వు అడిగిన నన్ను ఆన్సర్ ఇవ్వని. పిలవని పేరంట ఆయనకి వెళ్తారు ఎవడన్నా? పిలిస్తే వెళ్తారు. పిలవకుండా వెళ్ళే వాళ్ళు ఫంక్షన్లకి ఫోన్ చేసి వెళ్ళేవాళ్ళు వేరే సెక్షన్. అది వాళ్ళ వాళ్ళని నిరూపించుకోవడానికి, వాళ్ళు బతకడానికి, వాళ్ళు నేనున్నానని చెప్పుకోవడానికి వెళ్తారేమో. పిలవకుండా వెళ్ళేవాడు ఎట్లా మనిషి అవుతారు? పిలవకుండా నేను వెళ్తే నా తల్లిదండ్రులు వెళ్ళకపోతే నేను వెళ్ళను, నా సొంతాన్ని వెళ్ళకపోతే నేను వెళ్ళను. దీనికైనా వాళ్ళకి ఒక స్పేస్ ఉంటుంది. నేను చిరంజీవి గారు ఏ ఫంక్షన్కి వెళ్ళాను? ఆయన ఆడే ఫంక్షన్ ఏ ఫంక్షన్కి వెళ్ళాను? ఎన్టీఆర్ గారి ఫంక్షన్కి వెళ్ళా, అల్లర్జున్ గారి ఫంక్షన్కి వెళ్ళా, అది వేరు కదా, ప్రభాస్ గారి ఫంక్షన్కి వెళ్ళా, వేరు కదా. దానికి దీనికి ఏం సంబంధం? మీ దేవుడు పుట్టిన ఇల్లు కదా మెగా కాంపౌండ్. మెగా కాంపౌండ్ మీకు ఏ హీరోతో సంబంధాలు లేవా? ఎందుకు లేవండి, ఎందుకు లేవు? ప్రతి హీరోతో నాకు సంబంధాలు ఉంటాయి. నా జీవితం ఒక సినిమాలు తీయటమే కాదు, నా జీవితం చాలా గొప్ప, ఇంకా చాలా చాలా ఉన్నాయి. సినిమా తీయటం నా జీవితం ఒక పార్ట్. అంతేగాని నా జీవితం మెగా కాంపౌండ్ చుట్టూ తిరగటమే, వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవటమే, వాళ్ళతో అదొకటే నా జీవితం కాదు. నాకు చాలా వ్యాపకాలు, వ్యాపారాలు, వ్యవసాయం అన్ని రకరకాలు ఉన్నాయి కాబట్టి మీరు నన్ను ఒకదాని మీద కట్టేయద్దు. ఇంకోటి మీరు ఒక్క మాట నాకు నిజం మీ దగ్గర నుంచి కావాల్సింది ఏంటంటే, మీరు ప్రీ రిలీజ్ ఫంక్షన్కి మీరు మాట్లాడతారు కదా మాటలు, అది ఇక్కడి నుంచి వస్తాయా? కేవలం ఇక్కడి నుంచి మాత్రం మాట్లాడతారు? ఎక్కడి నుంచి వస్తాయి అన్నారు? హృదయం కింద నుంచి వస్తాయి, పొట్టలో నుంచి వస్తాయి, పొట్టలోంచి హృదయంలోకి వచ్చి, పొట్టలోంచి హృదయంలోకి వచ్చి హృదయంలోంచి బయటకు వస్తాయి. నేను ఊరికే ఎవరు అడిగితే వాళ్ళకి డండలు కొట్టాను, నేనేమన్నా యాంకర్ని కాదు. కాదు కాదు అమ్మ, యాంకర్ డబ్బులు తీసుకొని ఆ సినిమాను ప్లే చేస్తారు, చేయాల్సిన బాధ్యత ఉంది. ఓకే, ఎందుకంటే వాళ్ళ డ్యూటీ అది. నేను నాకు ఇష్టం లేకుండా నువ్వు వాడిపోవడంటే నేను పొగడ్ను.
కానీ మీరు ఈ మధ్య మీ పొగడ్తలు అందరి మీద ఒక స్థాయిలో ఉండే వాళ్ళని పొగడ్తలు చాలా మంది పొగడేస్తున్నారు. అంటే పోస్ట్ రిలీజ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ రివ్యూలు చెప్తారు చూసారా, సినిమా చాలా అద్భుతం, అమోఘం అమోఘం అమోఘం, సూపర్ 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 అంటారు చూసారా. అలాగే ఉన్నాయి ప్రీ రిలీజ్ చెప్పి పలానా దగ్గర చెప్తే ఊరికే ఊరికే బండ్ల గణేష్ ని ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి పిలిచేదే ఆ పొగడ్తల కోసం. ఏ ఫంక్షన్ కి వెళ్ళా నేను? నువ్వు ఊరికే మాట్లాడి ఏ ఫంక్షన్ కి వెళ్ళాను నువ్వు ఈ మధ్య? ఈ లాస్ట్ ఇయర్ 150 సినిమాలు రిలీజ్ అయినాయి, 100 సినిమాలు రిలీజ్ అయినాయి, నేను ఏ ఫంక్షన్ కి వెళ్ళాను? ఎవరిని పొగిడాను చెప్పు. ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ కి ఏ సినిమాకి వెళ్ళాను నువ్వు చెప్పకుండా? నువ్వు ఊరికే నువ్వు అభియోగం లేకుండా రవితేజ రవితేజ అనేవాడికి నాకున్న సంబంధం నీకు తెలుసా? రవితేజ నా ఫస్ట్ హీరో, రవితేజ నా అన్న, రవితేజ నా 30 ఏళ్ల స్నేహితుడు, హైదరాబాద్ చిత్ర ప్రాణ స్నేహితుడు. వాళ్ళ ప్రొడ్యూసర్ని పిలిచి ఫంక్షన్ రమ్మంటే వెళ్ళా. రవితేజకి వెళ్ళి రవితేజ గురించి నా ఫస్ట్ హీరో, ఆయనతో ఫస్ట్ సినిమా తీసి 5 కోట్లు మిగిలిన 12 ఏళ్ళు నాకు. రవితేజను పొగడకపోతే నిన్ను పొగడాలా? జాఫర్ మంచాడు, జాఫర్ ఇంటర్వ్యూ బాగా చేస్తాడు. నువ్వే కాదు రవితేజ అనేవాడు నాకు 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 జీవితాన్ని ఇచ్చి నాకు మంచి సినిమా ఇచ్చిన రవితేజను పొగడకుండా జాఫర్నో ఇంకోళ్ళ పూర్తి ఊరుకుంటారా? అది పొగడటం కాదు, అది ప్రే చేయటం. పొగడ్తకే ప్రే చేయటం వేరు. దేవుణ్ణి కూడా పొద్దున్నే మనం దేవుణ్ణి పొగడం, దేవుడికి సాయినాథ అఖిలాంటి కోటి బ్రహ్మణ నాయక రాజాది రాజాది పొగట్త కాదు, భగవంతుని ప్రే చేయటం. కౌశల్య సుప్రజ అంటే పొగట్త కాదు, ప్రే చేయటం. ఈశ్వర పరమేశ్వర అంటే పొగట్త కాదు, జీవితాన్ని ప్రసాదించిన దేవుడు ఒక సృష్టికర్త. సృష్టికర్తకి మన జీవితంలో ప్రయాణంలో వాళ్ళు జీవితానికి సృష్టికర్త భగవంతుడు. మన కళ్ళకు కనిపి సహాయం చేసి ప్రతి ఒక్కడూ మనకి భగవంతుడే. మనకు ఒకరోజు అన్నం పెట్టినాడు కూడా మనకి భగవంతుడే, మనకి మంచినీళ్ళు ఇచ్చినాడు కూడా మనకి భగవంతుడు సమానం. ఎందుకంటే ఆయన ఏరు దాటినాక తెప్పదగలేటం అంటారు చూడు, అది మీ కొందరు ఉంటారు. అట్లా కాదు, మన కృతజ్ఞత అనేది మన బ్లడ్ లో ఉండాలి. రుణం తీసుకోవాలి మనం, మన సహాయం చేసినాడు ఎప్పుడు మన గుండెలో పెట్టుకోవాలి. అవసరం అయిపోగాలే, వాడు ఆ రోజు చేసేవాళ్ళని వదిలేసామనుకో తప్పైపోతాయి. ఆ తప్పు మనం చేయకూడదు. ఇప్పుడు మనకి రవితేజాన్ని పొగట్టం అనేది పొగట్ట కాదు, రవితేజ ప్రే చేయటం అనేది నా ధర్మం. పవన్ కళ్యాణ్ పొగట్టం, గుండెలో పెట్టుకోవటం నా ధర్మం. అట్లాగే నాకు సహాయం చేసి ప్రతి ఒక్కళ్ళు పొగుడతా. పొగట్టం అంటే ప్రే చేస్తా. ఆ రోజు ఆయనకి చేయబట్టి, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నన్ను నిర్మాత చేయబట్టి నేను ఈ స్టేజ్ అనుభవిస్తున్నాను, ఆ రోజు రవితేజ నాకు సినిమా చేయబట్టి నాకు కృతజ్ఞత ఉంటుంది, నాకు ఏ సహాయం చేసినా ఉంటుంది. అంతేగాని ఆ రోజు ఏముందిలే వాళ్ళు డబ్బులు తీసుకొని చేశారు. ఆ రోజులో నన్ను ఇంటర్వ్యూ క్వశ్చన్ చేసి సగంలో ఆగేవంటే నేను ఇంటర్వ్యూ చేయను నీతో. నువ్వు క్వశ్చన్ ఇస్తే దానికి ఆన్సర్ నేను పులిస్టాప్ పెట్టేదాకా నువ్వు అడగాలి. నాకు నాకు సహాయం చేసిన వాళ్ళందరినీ నేను ప్రే చేయటం, ఉదయంలో పెట్టుకోవటం నాకు అలవాటు. అది తప్పు అయితే నాకు బాగా గుర్తు, కొన్ని సంవత్సరాల క్రితం, చాలా సంవత్సరాలు లాంగ్ బ్యాక్, ఒక ఇంటర్వ్యూలో మీరు మా తల్లి గురించి మాట్లాడుతున్న పొగడ్తలు మాత్రమే నిజము, మా తల్లి కాకుండా ఎవరి గురించి పొగిడినా కూడా అది అతికినట్టు ఉండదు, అది ఇక్కడి నుంచి వచ్చిన పొగడ్త కాదు అని ఎందుకన్నారు? నేను అనలేదు అన్నారు. మీరు బాగా గుర్తు చేసుకోండి. నువ్వు చేసుకో, నా చూపి నేను ఎప్పుడు అన్నాను, నేను అది పొగడ్త కాదు, వాళ్ళని ప్రే చేయటం. పొగడ్త అంటే వేరే వాళ్ళు ఉంటారు కదా, మేము కడుపులోకి ఏదో వస్తే అది మాట్లాడేవాళ్ళమే. నిజాయితీగా మాట్లాడేవాళ్ళం, నీతిగా మాట్లాడేవాళ్ళం, ధర్మంగా మాట్లాడేవాడిని. ధర్మం ఏదనిపిస్తుంది మాట్లాడేవాడిని. నువ్వు ఎవరన్నా దాన్ని పోయి ఉన్న పొగడమని నేను ఎందుకు పొగుడతా? నాకు నచ్చినాడు, నాకు ఇష్టమైనాడు, నాకు ప్రేమించినాడు, ప్రే చేస్తా అన్నా. నువ్వు గొప్పవాడు అన్నా, నువ్వు మంచివాడు అన్నా, నీ వల్ల సమాజానికి ఉపయోగం ఉందన్నా, నీ వల్ల నీతి ఉందన్నా, నువ్వు ఇట్లా ఉపయోగపడతావు అని చెప్పడం అది నా ధర్మం. అది అన్నా ఇప్పుడు యాజ్ ఎ సినిమా పర్సన్ గా మీకు ఇంకో క్వశ్చన్ చెప్పాలా? ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ మొత్తం పవన్ కళ్యాణ్ అంటే కత్తి జొలిపిస్తున్నారు కదా, ట్విట్టర్లో ట్వీట్లు పెట్టి. దీని మీద మీ ఒపీనియన్ నేను అడిగితే నేనేం మాట్లాడను. ఎందుకని నేను మాట్లాడు? అబ్బో ఎంత లౌక్యంగా మాట్లాడుతున్నాను. లౌక్యమా? లైక్యం లేదు, నా బ్లడ్లో లేదు. మళ్ళీ ఎందుకు మాట్లాడలేదు? నేను మాట్లాడను మీ దేవుడి మీద. అతను నేను మాట్లాడను అస్త్రాలు నాకు పెట్టింది, నాకు సంబంధం లేదు. మాట్లాడే వాళ్ళు వేరే ఉన్నారు. అంటే ఇప్పుడు ఆయన మన నేను మాట్లాడను అంటే ఒకవైపు ఆర్జీవీ కావాలి, ఇంకోవైపు పవన్ కళ్యాణ్ కావాలి. ఆర్జీవీకి నాకు ఎందుకు కావాలి సార్? మళ్ళీ ఎందుకు మీరు మాట్లాడు? నాకు అవసరం లేదు, నేను మాట్లాడను అని అంతే. యాజ్ ఎ సినిమా పర్సన్స్ గా నేను మాట్లాడను అన్నా, నేను మాట్లాడను అన్నా. ఆర్జీవితో నాకు ఎందుకు మాట్లాడుతాను? ఆర్జీవితో మాట్లాడే చాలా మంది ఉన్నారు, మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ మాట్లాడుతున్నారుగా, మళ్ళీ నేను ఎందుకు మాట్లాడాలి? అంతేనా? నేను ఒకరికి ఎప్పుడు భయపడను, ఒకరికి ఎప్పుడు లొంగి బతకను. నా జీవితంలో గుర్తుపెట్టుకో, ఒకరికి లొంగి ఒకరి దగ్గర దాసోహం మోసం నీళ్ళు తాకను. నేను అలాంటి విషయాలు ఆరోపణలు చేయలేదు కదా. ఇప్పుడు ఆర్జీవి కావాలంటే నాకు ఆర్జీవీ బీర్జీవీలు నాకు ఎవరు అవసరం లేదు. నాకు ఎవరు అవసరం లేదు. నాకు నువ్వు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తా, నువ్వు నన్ను ద్వేషిస్తే నేను నిన్ను డబల్ ద్వేషిస్తా, నువ్వు నన్ను ఒక మాట అంటే నేను నిన్ను 10 మాటలు అంట. అంతేగాని నాకు ప్రేమి నువ్వు ఆర్జీవీ, నాకు ఆర్జీవితో నాకేం కన్సర్న్ అసలు? ఇంకోటి మీరు ఆ మా ఎలక్షన్లో మెగా కాంపౌండ్ తరఫున మీరు ప్రకాశ్ రాజ్ తరఫున ముందుకు వెళ్ళి ఎందుకు మిడిల్ డ్రాప్ అయ్యారు? ఏదైనా వత్తిడియా లేకపోతే ఏదైనా అంటే మీకు ఎప్పుడన్నా
ఇది మీరు చేసింది కరెక్ట్ అని చెప్పి ఒక అనిపించిందా మీకు? అంటే నాకు అర్థం కాదు. అదే మా ఎలక్షన్లో మీరు ఈ ఈ వర్గాన్ని మీరు వెనక్కి వేసుకుని వర్గమే అయ్యే వర్గాలు ఎక్కడ ఉన్నాయి స్వామి? ఇంకొక వర్గాలు గిరగాలనే మాట మాట్లాడమని నేను గవకర బూతొస్తే బీపేసుకోండి. వర్గాలు గిరగాలు ఏమో లేవు, వర్గాలు లేవు ఇక్కడ. మనిషి నువ్వు, నీ జీవితం, నీ బతుకు, నీ ధర్మం, నువ్వు ఎట్లా బతకాలి, అయి తప్ప ఆ వర్గం ఈ వర్గం వర్గాలను ఎవడో అన్ని అబద్ధాలు పేపర్లో చెప్పుకోవడానికి, మీటింగ్లో చెప్పడానికి, వర్గాలు కులాలు ఆ వర్గం ఎన్ని అబద్ధాలు. ఎంతోమంది భారతదేశం స్వతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎంతోమంది ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టంగానే కాంగ్రెస్ నుంచి టీడీపీకి వచ్చారు. టీడీపీ తర్వాత చిరంజీవి గారు పార్టీ పెట్టాడు. తర్వాత 20 ఏళ్ళకో 15 ఏళ్ళకో ఇప్పుడు ఏ ప్రజారాజ్యం పార్టీ. ఎంతోమంది టీడీపీలో ఉన్నవాళ్ళు ప్రజారాజ్యంలో గెలిపోయారు. తర్వాత కేసీఆర్ గారు ఫ్యామిలీ పెట్టారు. ఎంతోమంది టీడీపీలో ఉన్న వాళ్ళందరూ దాంట్లో గెలిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్ గారు వైసీపీ పార్టీ పెట్టగానే ఎంతోమంది కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ వైసీపీకి వెళ్ళిపోయారు. ఇక్కడ కులాలు వర్గాలు మతాలు కాదు, అవసరం అవకాశం. మనం మనం ఏంటి, మనం మన మన గోల్ ఏంటి, మనం ఎట్లా పైకి రావాలి, మనం నమ్ముకున్న వాళ్ళకి మనం ఏం చేయాలి? నేను అడిగిన ప్రశ్న ఏంటి, మీరు మా ఎలక్షన్లో మీరు ముందుకెళ్ళి అదే మీరు వర్గం అన్నారు కాబట్టి నేను చెప్తున్నా. వర్గాలు ఉండవు ఇక్కడ, అవసరం ఉంటుంది, అవకాశం ఉంటుంది. సరే మీరు ఏ అవసరంతో మెగా కాంపౌండ్ అప్పుడు ట్రావెల్ చేద్దాం అనుకున్నారు ప్రకాష్ రాజ్కి సపోర్ట్గా? ఏ అవకాశం కాదు, నాకు ప్రకాష్ రాజ్ అంటే ఇష్టం. మెగా కాంపౌండ్ కోసం ట్రావెల్ చేద్దాం అని నేను అనుకోవాలా? మంచి ఇష్టం లేదా? ప్రకాష్ రాజ్ అంటే ఇష్టం అంటే మంచికి ఇష్టం అంటే ఇష్టం లేదు కాదు, అంటే రాజుగారు మొదటి భార్య అంటే రాజుగారు మొదటి భార్య అంటే ఇష్టం అంటే రెండో భార్య అంటే ఇష్టం లేదా? తొడబడేది ఇక్కడ కాదు పోస్ట్కి ఒకవైపు ప్రకాష్ రాజు మంచి ఇష్టం. నాకు నాకు ప్రకాష్ రాజు నన్ను ముందడిగాడు, నాకు ప్రకాష్ రాజు చేయాలనిపించింది చేశాను. అందుకని మంచిలో ఇష్టం అంటే నాకు ఎందుకు ఇష్టం? మంచి మోహన్ బాబు ఉన్నారు, మంచి మోహన్ బాబు ఉంటే నాకేం మంచి మోహన్ బాబు అంటే కోపం అని చెప్పాను మీకన్నా. నాకు ప్రకాష్ రాజు అంటే ఆ రోజు నాకు చేయాలనిపించింది చేశాను. మళ్ళీ ఎందుకు మిడిల్ డ్రాప్ అయ్యారు? మళ్ళీ తర్వాత నాకు వేరే వాళ్ళు రకరకాల కన్సంప్షన్ దాని రకరకాల మనుషులు రావడం వల్ల రకరకాలు రావడం వల్ల ఇదంతా చిరాగ్గా ఉందా పెంటగా దూకుడుగా మాట్లాడతారు, దురుసుగా మాట్లాడతారు, మళ్ళీ నాలి కరుచుకుంటూ ఉంటారు, ఒక నిర్ణయం తీసుకుంటారు, మళ్ళీ రివీల్ చేసుకుని మళ్ళీ యూటర్న్ తీసుకుంటూ ఉంటారు. నువ్వు తెలియకుండా ఊరికి ఏదో మాట్లాడితే కుదరదు, తెలియకుండా మాట్లాడితే కుదరదు. నువ్వు వేరే వాళ్ళు చేసినట్టు నన్ను చేస్తే నేను అసలు ఒప్పుకోను. పార్టీ కాదు, నాకు 49 ఏళ్ల వయసు, 50 ఏళ్ల వయసు వస్తుంది, 50 ఏళ్ల వయసు వస్తుంది. నేను రాజకీయ నేను ప్రకాష్ రాజు సపోర్ట్ చేసినప్పుడు జీవితాన్ని ఆవిడ మా దగ్గర లేదు, తర్వాత జీవితం వచ్చింది, ఇష్టం లేక బయటకు వచ్చా. నేనేం చేసినా కరెక్ట్గానే చేస్తా. నేను ఒకరితో చెప్పించుకునే పరిస్థితి నాకు రాదు. ఒకరితో చెప్పించుకునే పరిస్థితి వస్తే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతా, కానీ ఒకరి దగ్గర చెప్పించుకొని ఒకరి దగ్గర అసిస్టెంట్గా బతకడం నేను సచ్చిన చేయను. పెట్టుకో, నేను ఒకరితో ముందుకు వచ్చి నాలుగు కొరుచుకోవటం, ఇంకోటి కొరుచుకోవటం, అది మీకు చెందింది, నాకు జంతల అది. నువ్వు నేనే బ్లేడ్ తో కోసుకుంటే పీక్ కోసుకుంటే గోడుకు కోసుకోవటం కాదు, నీకు తెలియదు అది, నీకు చెప్పుకోవటం తెలియదు. ఆ రోజు నేను ఆ రోజు పరిస్థితి బట్టి ఆ రోజు రాజకీయం రాకపోతే బ్లేడ్తో కోసుకుంటానన్న. 100 మంది 100 మంది అంటారు, అందరిని అడిగావా? ప్రశ్నిస్తా నేను, ఎవరు ప్రశ్నించావు? ఎవరిని? ఆ రోజు కేసీఆర్ రాడని చెప్పి మీరు చెప్పి మళ్ళీ ఇప్పుడు వాళ్ళ పంచాయతీ చేరారు కదా, అందుకోసం నేను పంచాయతీ చేరాలా? నా తప్పును ఒప్పుకున్నా. పంచాయతీ చేరటం ఏంటి? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గెలిచిద్దాను అంటే అందులో పుట్టినప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళు ఒక పార్టీలో ఉన్నారా? నువ్వు ఎంతమంది రాజకీయాల్లో ఇంటర్వ్యూ చేసావు? ఇప్పుడు ఇప్పుడు మీకు ఇప్పుడు మీకు అవసరాలే టీఆర్ఎస్ దగ్గర చేసింది అంటే నాకు ఏ అవసరం లేదు. టీఆర్ఎస్ నాకు ఏ దగ్గర కావాలి? ఇంకా నేను చెప్పారు కదా ఈ ఎమోషన్స్ ఇవన్నీ అబద్ధము, అవసరాలే మాత్రమే మనుషులు దగ్గర తీసాయి. ఇప్పుడు టీఆర్ఎస్ తో మీ జర్నీ కూడా అలాగంటుందా? నా టీఆర్ఎస్ తో నాకు జర్నీ ఏం లేదు, నేను చెప్పాను. టీఆర్ఎస్ కేసీఆర్ ఎక్కడ పోయినా పొగుడుతున్నారు కదా, కేసీఆర్ వాస్తవాలు పొగుడుతున్నారు. బాగా చేశాడు కాబట్టి పొగిడాను, బాగా చేశాడు కాబట్టి తప్ప కాదంటే అంటే ఏం కాదు కాదు, బాగా చేస్తే పోగొట్టడం కూడా తప్పేనా? కొన్ని సందర్భాల్లో కాదు, బాగా చేస్తే పోగొట్టడం తప్ప. కొన్ని సందర్భాల్లో మీ అర్హత రానాడికి అవసరం లేనాడికి మహబూబ్ నగర్ జిల్లా రాదు కాబట్టి నువ్వు ఏదో ఒకటి మాట్లాడాలి, కాంట్రవర్సీ చేయాలి, కాంట్రవర్సీ చేయాలి. నువ్వు ఏదో మహారాజ కృష్ణదేవరాయ లా ఫీల్ అయ్యి ఇంటర్వ్యూ చేస్తావు, పక్క నీ దగ్గర బానిసలా చూస్తావు. అది ఫస్ట్ ఆ నేచర్ ఫస్ట్ ఆ నేచర్ మార్చుకుంటే నువ్వు ఇంటర్వ్యూగా పైకి వస్తావు. నీకు ఒక స్టెబిలిటీ లేదు, నువ్వు ఛానల్ మారేవు. నువ్వు పార్టీ మారలా, స్టెబిలిటీ లేదు నీకు. ఫస్ట్ నీ స్టెబిలిటీ చెక్ చేసుకో. గురించి క్వశ్చన్ చేసి ఏంటో నీకు నీకు అందరూ స్టెబిలిటీ. నువ్వు ఎన్ని ఛానల్స్ మారావు? నువ్వు ఎంత నువ్వు అందుకు అసలు ఇంటర్వ్యూ ఇయ్యట నీకు వచ్చా? నీకు నువ్వు ఎవరినైనా పోయి ఇట్లా కూర్చొని లార్డ్ లఫంగిలాగా నువ్వు కూర్చొని పక్క సార్ అని నీకు అసలు నీకు ఇంటర్వ్యూ చేసి బేసిక్ లేదు. ఇంటర్వ్యూ చేసే వాళ్ళు పెద్ద పెద్ద ఎందుకంటే కోపం వచ్చింది? కాదు కాదు కాదు, నువ్వు నువ్వు మాట్లాడే పద్ధతి బాగాలేదు. నువ్వు
నువ్వు నీకు స్టెబిలిటీ నీకు అవకాశం వచ్చినప్పుడు ఇంటర్వ్యూ సరిగ్గా చేసుకుంటూ నేర్చుకో. తప్పు తప్పు కేసీఆర్ గారిని నేను అన్న మాట వాస్తవం, ఇప్పుడు నేను పొగుడుతున్న మాట వాస్తవం. కానీ అంటే నువ్వు ఛానల్ మారచ్చు, 100 మంది అడ్డమైన క్వశ్చన్లు వేయచ్చు, నువ్వు తప్పుల పనులన్నీ నువ్వు చేయొచ్చు, నువ్వు రోజుకు దాంట్లో ఉండొచ్చు, నువ్వు సొంత ఛానల్ పెట్టుకోవచ్చు, రోజు టీవీ ఫైవ్ లో ఉండొచ్చు, టీవీ నైన్ లో ఉండొచ్చు, రోజు ఎస్టీవీ లో రకరకాల నువ్వు తిరగొచ్చు. కానీ మేము ఒక మంచి రీడి ఒకసారి తప్పు అయి మంచిది గొంతు కోసుకుంటాం అన్నమాట వాస్తవం. ఈ రోజు కేసీఆర్ బ్రహ్మాండంగా చేస్తున్నా రాజకీయ అవసరం కోసం అని నా క్యారెక్టర్ సరే. ఈ మధ్య మీరు ఎందుకు విజయసాయి రెడ్డి మీద అలా వంటి కాళ్ళ మీదకి వెళ్ళారు? వెళ్ళాను, ఆయన కులాన్ని కమ కులాన్ని తిట్టాడు కాబట్టి వెళ్ళాను. తప్పే ఉంది అంటే మీకు క్యాస్ట్ ఫీలింగ్ ఉన్నట్టు కదా? క్యాస్ట్ ఫీలింగ్ కాదు, అందరు నేను ఎవరినైనా ఒకళ్ళని కులాన్ని మాట్లాడకండి సార్. చంద్రబాబు గారు మేము కోపం ఉంటే మాట్లాడుకోండి, తిట్టుకోండి, కొట్టుకోండి, కత్తితో పొడుచుకోండి, కానీ అందరినీ అట్లా కట్టద్దు. అన్ని కులాల్లో మంచి వాళ్ళు ఉన్నారు, అన్ని కులాల్లో చెడ్డలు ఉన్నారు, అన్ని కులాల్లో మంచి చెడు, మంచి కులంతో రాదు, క్యారెక్టర్తో వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు కమ్మ కులాన్ని ఎప్పుడు తిట్టలేదు, తిట్టలేదు. కమ్మ పక్షపాతి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. నేను అన్నా మీ దృష్టిలో నా కాదు. ఎందుకని? ఎందుకంటే పక్షపాతి విజయసాయి ట్విట్టర్లో పెట్టాడు, రియాక్ట్ అయ్యాను. తర్వాత ఆయన అన్న నేను ఇప్పుడే మాట్లాడలేదే, అన్న ఏమంటలేదు, జగన్ విజయసాయి రెడ్డి గారు ఏమంటలేదు, నేను ఏమంటలేదే. ఓకే ఓకే, ఏపీ పాలిటిక్స్ సంబంధం లేదు అనుకున్నా కూడా ఎక్కడ మూలాలు మీకు ఏపీలో ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా సాగుతుందని చెప్పి చెప్తే ఏం చెప్తారు? ఎప్పుడు ఇప్పుడు బాగా సాగుతుంది. అద్భుతమా? బాగా సాగుతుంది. బాగదానికి అద్భుతానికి తేడా ఉంది. నేను బాగా సాగుతున్నప్పుడు సరే అనాలి, అద్భుతమా మహా అద్భుతమా అని మీరు నాతో ఎందుకు చెప్పి. దీన్ని బట్టి నెక్స్ట్ టైం 2024 కూడా మీ యొక్క గెస్ వచ్చే అవకాశం ఉందా? చెప్పలేను, 2 నెలల ముందు చెప్తా. ఈ రోజు వరకు బాగానే ఉంది. 1.5 ఇయర్ కదా, 1.5 ఇయర్ ముందు అట్లా చెప్తారు. 5 ఏళ్ళుగా జనం ఎన్నుకుంది. ఓకే, 5 ఏళ్ళ జనం ఎన్నుకుంది, 5 ఏళ్ళకు ఒకసారి ఓట్లు ఇవ్వని, 3 ఏళ్ళ నుంచి కాదుగా, 3 ఏళ్ళ నుంచి మరవాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా కాళ్ళు చేరి పెట్టాలని ఆలోచన ఉందా? లేదు, ఎక్కడ కూడా లేదు, తెలంగాణ కూడా లేదు. ఇంకా పూర్తిగా దుకాణం బంద్ ఖేల్ ఖతం అంటారు. ఇంకా పాలిటిక్స్ అనుకోండి, ఈ రోజు అనుకుంటాం, ఈ రోజు ఇది మీరు ఇందాక ఈ రోజు మైండ్ సెట్ లో ఇది ఉంది, రేపు కొత్తది రావచ్చు. నేను మనిషిని కదా, అంటే అన్నట్టు నాకు దాన్ని చూస్తే నీకు జాలి వస్తుంది కదా, నాలాంటి జాలి పడేవాడికి ఏ రోజు ఏమవుతుందో తెలియదు. ఇంకో ప్రశ్న ఉంది మధ్యలో చెప్పి, రేపు మీ దేవుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నాకు తోడుగా రావా అని పిలిస్తే మీరు వెళ్తారా, లేకపోతే ఇంకా నాకు ఇష్టం లేదు బాబు అని ఆగిపోతారు? సంబంధం లేని మాట్లాది, ఆయన పిలవరు. ఎందుకు చెప్పమంటారు, ఆయన అన్ని దాటిపోయారు. ఆయన చాలా గొప్ప స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు నాలాంటి అవసరం ఎందుకు ఉంటుంది ఆయనకి? గెస్ ఎలా ఉంటుంది ఈసారి? లాస్ట్ టైము ఆయన రాజకీయంగా అనుకున్నంత స్థాయిలో రీచ్ కాలేకపోయారు కదా, ఈసారి వచ్చే అవకాశం ఉందా పవన్ కళ్యాణ్ గారు? ఆయన నాకు ఎప్పటికైనా ముఖ్యమంత్రి కావాలని నాకు కోరిక ఉంది. అవుతారా ఇప్పుడు? నాకు కోరిక ఉంది, నాకు కోరిక పవన్ కళ్యాణ్ అని ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చూడాలని నా కోరిక. అలాంటి పరిస్థితి ఉందా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్? అరే పరిస్థితి ఉందా లేదు నువ్వు చెప్పాలి, నాకేం తెలుసు. నా కోరిక ఉంటుంది, నా కోరిక ఉంది దేవుడి కోసము, నా కోరిక ఉంది దేవుడి కోసం ఒక ప్రయత్నం చేయడం. పరిస్థితి ఉందా లేదా ఎవరు అవుతారో నేనేం చెప్తాను? నిన్న పాపం లోకేష్ వాళ్ళ మదర్ని ఫాదర్ నక్ చేసుకుని వెళ్తుంటే నేను ట్వీట్ చేశా, విజయ్ బావా అని పెట్టా. నాకు ఎందుకో వాళ్ళ అమ్మ కాళ్ళకి దండం పెట్టి వాళ్ళ మదర్ హక్ చేసుకుంటే నాకు ఎమోషన్ అనిపించింది. ఇప్పుడు అంటే లోకేష్ గారు సీఎం అవుతాడా, పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతాడా, జగన్ గారు సీఎం అవుతాడా అని నేను ఎట్ట చెప్తాను? జనమే వారు ఎన్నుకుంటాడు సీఎం అవుతాడు. ఒకటేంటంటే బండ్ల గణేష్ అనే వ్యక్తి ఒక ప్రొడ్యూసర్ అయి ఉండవచ్చు, కానీ ప్రభావశీలంగా ఉన్న వ్యక్తి. మీరు మాట కొంతమంది ప్రభావం చూపుతుంది. ఓకే, అయితే ఇక్కడ ఒకవైపు పవన్ కళ్యాణ్ని సీఎం కావాలని కోరుకుంటారు, లోకేష్ని దీవిస్తారు, జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగున్నాయి అని మీ అభిప్రాయం చెప్తారు. ఏది మనము విశ్వాసం అంటే ఇప్పుడు నేను ఒకటి పొగిడితే పక్కన తిట్టాలి, నేను భారత రాజ్యాంగంలో నేను రాసిందా అని నాకు తెలియక అడుగుతా. ఇప్పుడు జాఫర్ మంచాడంటే మా రవి చెడ్డాడు, మా వాళ్ళు చెడ్డాడు అని అనాలని ఉందా? ముగ్గురు మంచి వాళ్ళు ఉండకూడదా? ఓకే, ముగ్గురి మీద అభిమానం ఉండకూడదా? ఊరికి తెలియక అడుగుతా. అదే కాదు, ఒకడిని అభిమానించాలి, ఒకడినే ప్రేమించాలని అక్కడ రూల్ ఉందంటే నేను అదే చేస్తా. ఇప్పుడు నా కోరిక పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చూడాలని కోరిక, జగన్ గారి పరిపాలన నాకు బాగుంది. నిన్న వాళ్ళ మదర్ని హక్ చేసుకోగానే లోకేష్ కూడా పాపం అనుకుని ఆయన సాధిస్తే బాగుండు, పిల్లాడు చిన్న వయసులో 400 రోజులు తల్లిదండ్రులను వదిలిపెట్టి ప్రయాణం చేస్తున్నాడు, దిగ్విజయం కావాలని కోరుకోవడం తప్ప.
ఇందులో ఏం ఫలాం తప్పుందని చెప్తే దాన్ని నేను రెక్టిఫై చేసుకుంటా, నాకు తెలియదు. అలా కాదండి, యాక్చువల్గా ఎందుకంటే మీరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎక్కడైనా పవన్ కళ్యాణ్ సపోర్ట్ కానీ నెక్స్ట్ టైం మీరు క్యాంపెయిన్ చేస్తారని చెప్పి మీ గురించి చెడు పలువురికి ప్రచారం జరుగుతూ ఉంది. అందుకోసమే బయట ప్రచారం, ఇంకా బండ్లన్న వచ్చి స్టార్ క్యాంపెయినర్గా తిరుగుతాడు ఆ పార్టీ తరఫున. ఆల్రెడీ ఒక స్టార్కి ఇంకో స్టార్ క్యాంపెయిన్ అవసరంలా, సపోర్ట్గా తిరుగుతారు కదా, ఇంకో స్టార్ క్యాంపెయిన్ అవసరంలా. ఇప్పుడు ఒక చోట జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలి, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ యొక్క ఇది కూటమి అధికారం రావాలని చెప్పి మనసులో కోరుకోవట్లేదా మీరు? భగవద్గీత మీద చెప్తున్నా, నాకు అట్లాంటి కోరిక లేదు. ఒకడు ఓడిపోవాలి, ఒకటి గెలవలేదు. కనీసం ఓడిపోవాలి, గెలవాలని కోరుకుంటున్నారు. ఎవరు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చూడాలని కోరిక ఉందని చెప్పాను, ఇంకోసారి చెప్పడం బలపద్దాలు అడగబండి. నేను అట్లాగే నేను మా లోకేష్ వెళ్తుంటే పాపం ఈ అబ్బాయి అనుకున్న ఎన్ని కావాలని మనస్ఫూర్తికి వచ్చాయి. ఇంకోటి గణేష్ గారు, ఇంకోటి ఈ సినిమా ఇండస్ట్రీ కేవలం ఒక ముగ్గురు నలుగురు కుటుంబాల చేతిలో ఉన్నాయి. సినిమా థియేటర్స్ కొంచెం మిడిల్ క్లాస్గా సినిమాలు తీసేవాళ్ళకు, మిడిల్ బడ్జెట్తో సినిమాలు తీసేవాళ్ళకు కష్టం అయిపోతుందని చెప్పి ఈ చాలకంగా ఇండస్ట్రీ మీద ఈ ఆవేదన ఆందోళన ఉంది కదా. ఒక మీరు పెద్ద డైరెక్టర్ ప్రొడ్యూసర్గా దీని మీద మీరేమంటారు? తెలియకుండా మాట్లాడటం అంటే ప్రతి ఒక్క సినిమా తీయాల్సిన ప్రతి ఒక్కరికి థియేటర్ దొరుకుతున్నాయా? ఎందుకు దొరకవండి? అంటే బండ్ల గణేష్కి దొరకవచ్చు, ఎవరికైనా దొరుకుతుంది సక్సెస్. సినిమా అంటే ఇప్పుడు వాస్తవం, జాఫర్ ఇంటర్వ్యూ చేస్తే 10 మంది చూస్తారు నమ్మకం. ఇంకోళ్ళు ఎవరో ఇంకొక బోఫ్రో చేశాడు అనుకోండి, ఎవరు చూడరు. అట్లాగే ఇక్కడ డిమాండ్ సప్లై, మార్కెట్ ఉన్నదైతే సినిమా తీస్తే సినిమా బిగ్ రిలీజ్ ఉంటుంది, మార్కెట్ కొత్తగా క్రియేట్ చేసుకుని చూస్తే రిలీజ్లు ఉండవు. అట్లా దేన్నైనా ఇక్కడ వస్తువుకి ఒక రేటు. ఫోన్ 100 రూపాయల ఫోన్, 500 రూపాయల ఫోన్ ఉంది, 150,000 ఫోన్ ఉంది, ఫోనే మాట్లాడతాం. అట్లాగే ఒక వస్తువుకి ఒక రేటు ఉంటుంది, అట్లా ఒక సినిమాకి ఒక ఫిక్స్ అవుద్ది. రాజమౌళి గారు త్రిపురాల సినిమా కాను కొత్తగా వచ్చిన సినిమా వచ్చింది అనుకోండి, సంపంగి పువ్వు ఇది సినిమా వచ్చిందండి, అక్కడ రోడ్డు మీద వెళ్తాను అట్లాంటి సినిమా ఒకటే, అది సినిమా ఇది సినిమా రెండు ఒకటి అనుకుంటే ఎట్లా కాదు కదా. ఒక సినిమాకు వస్తాయి. చాలామంది పొలిటికల్ పార్టీస్ ఇప్పుడంతా ఫ్రీ వ్యూస్ అంతా ఉచితాలు 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 చేస్తున్నారు కదా, ఇది కరెక్ట్ అంటారా? 100% తప్పు. అసలు ఫ్రీ అనేది ఎత్తేయాలి సార్, ఫ్రీ ఒకటే రెండే ఉండాలి. ఫ్రీ ఫ్రీ ఎడ్యుకేషను, ఫ్రీ హెల్త్. ఇది మన రాజ్యాంగం నుంచి ప్రసాదించిన ఈ రెండు తప్ప నెల నెల జీతాలు ఫ్రీగా డబ్బులు ఇవ్వకూడదు, నెల నెల ఏ పథకాలు ఇవ్వకూడదు, నెల నెల ఏమి ఇవ్వకూడదు సార్. నీకేమైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిందా, నీకు 1 కోటి రూపాయలు ఖర్చు అయినా గవర్నమెంట్ పెట్టుకోవాలి. నీ పిల్లాడికి చదువు లేదా, నువ్వు ఎంత చదువుకుని గవర్నమెంట్ చదివేయాలి. ఆ రెండు తప్ప కదమ ఎన్ని ఎత్తేయాలి సార్. అదే ఇప్పుడు దాని వల్ల ఎత్తేయటం వల్ల మన భారతదేశం ప్రపంచంలో నంబర్ 1 అవుతాం. ఎందుకు ఇవ్వాలి సార్ ఫ్రీ? కాలు చేయి బాగుంది, కుంటాడికి గుడ్డాడికి హ్యాండిక్యాప్డ్కి దానం చేయి, న్యాయం చెప్పండి. ఎందుకు ఫ్రీ ఇవ్వాలి? దీనివల్ల ఎంత ఇబ్బంది, నెల నెల 2,700 ఏంటో. ఇప్పుడు 2,700 ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో, చాలా చాలా వస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఉదాహరణ చాలా, అది వ్యవసాయాన్ని పెట్టుబడిని ఎన్ని ఫ్రీగా ఇవ్వకూడదు సార్. ఫ్రీ 2 ఇవ్వాలి, హెల్త్ ఎడ్యుకేషను, ఆరోగ్యం విద్య, ఈ 2 ఫ్రీగా ఇస్తే భారతదేశం ప్రపంచంలో నంబర్ 1 దేశం అవుతుంది. కానీ నిరు మీరు చెప్పింది కరెక్టే, అమర్త సేన్ కూడా చేపలు ఇవ్వడం కాదు చేపలు పట్టడం నేర్పించాలని చెప్పారు. కానీ ప్రభుత్వ వాదన ఎలా ఉందంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదన నిరుపేదలుగా ఉన్నారు కదా, వాళ్ళకి డబ్బులు ఇచ్చి మనకు కొంచెం మన కిక్ స్టార్ట్ చేయకపోతే కష్టం కదా అన్నారు. ఆ కిక్ స్టార్ట్ ఏమని చేస్తున్నాం అంటున్నారు? అది వాళ్ళ అభిప్రాయం కదా సార్, మీరు నా అభిప్రాయం నేను చెప్పాను. మేబీ మీరు నేను రాంగ్ అవ్వచ్చు, ఈ 2,700 రూపాయలు తీసుకోవటం తప్పే, తీసుకునేవాడిది తప్పే, ఇచ్చేవాళ్ళది తప్పే. 2 ఉండాలి సార్ ప్రపంచంలో, భారతదేశంలో ఎక్కడైనా ఫ్రీగా, ఫ్రీ ఎడ్యుకేషను, ఫ్రీ హెల్త్, మెడికల్ అండ్ ఎడ్యుకేషన్, ఈ 2 తప్ప ఏది ఫ్రీగా ఉండకూడదు. ఇప్పుడు ఇప్పుడు రాజ్యం పైగా హ్యాండిక్యాప్స్కి వికలాంగులకి మాత్రం ఇవ్వాలి. మనం ఫ్రీగా ఇవ్వటం వల్ల జనం పాడైపోతారు కదా సార్. ఇప్పుడు 2024లో జరిగే ఎన్నికల్లో మీకు కేసీఆర్ లీడర్షిప్ అవసరమా, తెలంగాణకి రేవంత్ రెడ్డి లీడర్షిప్ అవసరమా అంటే? నువ్వు ఏం క్వశ్చన్ వేస్తావు సార్? నువ్వు ఈరోజు కేసీఆర్ గారు బ్రహ్మాండంగా చేస్తున్నాడు, ఆ డౌట్ ఏ లేదు అందులో. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వేస్టా అంటే ఏ నేను రేవంత్ రెడ్డి మంచి లీడర్ అంటున్నా, కేసీఆర్ గారు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు అంటున్నాడు. రేవంత్ రెడ్డి అద్భుతమైన లీడర్ ఎందుకు అన్నారు? అవును, రేవంత్ రెడ్డి అద్భుతమైన లీడర్. ఇద్దరు 11 మంది క్రికెట్ బాగా ఆడితేనే ఇండియా గెలుస్తుంది, ఒకడు ఆడితే గెలవదు. వాళ్ళిద్దరు ఒక టీంలో లేదుగా, లేకపోయినా కానీ నేను చెప్తున్నా ఆయన టీంలో ఆయన గొప్ప, ఈ టీంలో ఇంకా ఎవరో ఒకరు గెలుస్తారు కదా. అంటే సీఎం కానీ సీఎం మెటీరియల్ కాదు రేవంత్ రెడ్డి చెప్పిన ప్రకారం. డెఫినెట్గా ఒకరోజు అవుతాడు. ఎప్పుడు ఎప్పుడు అవుతాడో అవుతాడు. 24 నేను చెప్పలేను. ధన్యవాదాలు మండల గణేష్ గారు. ధన్యవాదాలు జాఫర్ భాయ్. అద్భుతంగా యాక్చువల్గా మన జరిగిన ఇంటర్వ్యూ మొత్తం ఉంచుతాం, ఖచ్చితంగా యాడ్ చేసుకుంటుంది. భవిష్యత్తులో కూడా మన ప్రయాణం ఇలాగే సాగాలి సాగాలి నేను కూడా కోరుకుంటున్నాను. అందరికీ కూడా చెప్తున్నా, దయచేసి అనండి, మన అభిప్రాయం
మన మనసుకి ఏం నచ్చితే అది మాట్లాడకపోతే మనం దెబ్బతింటాం. మనకి ఏం నచ్చితే అది మాట్లాడాలి. ఆ రోజు అవతలాడు ఏదో ఫీల్ అవుతాడో అని పొగట్టడం కోసం బతకొద్దు. మన కోసం మన బద్దం, మన జీవితం కోసం మన బద్దం, మన పిల్లల కోసం మన బద్దం, మన నమ్ముకున్న వాళ్ళ కోసం మన బద్దం. ఇది వాస్తవం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్లు మీ జాఫర్. జాఫర్లో ఫైర్ ఉంది, కసి ఉంది, తపన ఉంది, పోరాటం ఉంది. ఎందుకంటే జాఫర్ కష్టంతో జనలజాన్ని ఇష్టంగా చేసుకొని ముందుకు నడుస్తున్న వ్యక్తి. జాఫర్ని ఆదరించండి, మీ అందరు ఆశీర్వదించండి. నంబర్ వన్ జర్నలిస్ట్గా మీరందరూ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పండ్ల గణేష్, మీకు మా టీం వర్క్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్లు మీ జాఫర్. ఇదే మీరు మాకు ఇచ్చే సపోర్టు. ధన్యవాదాలు.